बोत खानापुर आसिफाबाद वैरा मेटपल्ली मेटपल्ली कोरट पेर कोरट असेंबली कांस्टिट्यूएंसी एंड उप्पल असेंबली कांस्टिट्यूएंसी इक हैदराबाद इवि मात्रमे मारनाई तो ओनली सेवन चेंजेस उन्नाई नेनु इंको चोट कूडा पोटी चेस्तुन्ना काबट्टी अभी मार्प किंदकि रादु ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్నకి ఏమని చెప్పి కోరినారు వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నకి ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా అన్ని కూడా పాతవి ఒక నాలుగు చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడిపి చైర్మన్ ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాక్ష్య నందిత ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఇవి మాత్రం ఉన్నవి ఒక నాలుగు నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి అవి అవి నేమ్లీ నర్సాపూర్ జనగామ నాంపల్లి అండ్ గోసామహల్ ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి రాబోయే మూడు నాలుగు రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం తెలియవరకైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది వారు అద్భుతమైన విజయం సాధిస్తారు సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాను నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడిపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు ఆప్ కేసీఆర్ కా హిస్టరీ జాంతే హే ఠీకేనా మే కరీంనగర్ సే భీ కంటెస్ట్ కియా జీత్ గయా ఎంపీ కే లియే రివర్స్ మే మహబూబ్ నగర్ సే కంటెస్ట్ కర్కే వహాన్ సే భీ జీత్ గయా హమారా కామారెడ్డి కా ఎమ్మెల్యే కా రిక్వెస్ట్ థా పర్సనల్లీ మెట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్ మా నిజామాబాద్ మంత్రి గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు ఇంకా కొన్ని జిల్లాలు కూడా అడిగినారు బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తాను దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దాట్ ఈటల రాజేందర్ గారు గజ్వేల్కి పోయి కంటెస్ట్ చేస్తా అన్నట్టు కేసీఆర్ కి నడబుట్టింది ఆయన అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాడు అనుకుని ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు అన్నారు దడగొట్టి పారిపోయి అక్కడి నుంచి కామారెడ్డికి వచ్చాడు తొమ్మిది సంవత్సరాలు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేసి నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని గజ్వేల్ ప్రజలను అవమానించినట్టు అంటే గజ్వేల్ ప్రజల మీద నమ్మకం లేనట్టు కేసీఆర్ ఇంత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చాడు ఇంకా జరగ ముందుకు రానుంటుంది నేనుంటుంది నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది అంటే ఎంత అభద్రత ఉన్నదో రాజకీయంగా కల్వకుంట్ల కుటుంబానికి దీన్ని బట్టి ఒక ముఖ్యమంత్రి మీ నేతలకే ఇంత అభద్రత ఉంటే ఇక వేరే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతున్నదో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊహించుకోవచ్చు మీరు ఊహించుకోవచ్చు ఓకే ఇంకా ఇవాళ లిస్ట్ మొత్తం చూసిన నిజామాబాద్ పార్లమెంట్ లో దాదాపు అన్ని సిట్టింగ్ అభ్యర్థులకు ఇచ్చిండు కొరుట్లలో తండ్రిని తీసేసి కొడుకు ఇచ్చిండు ఈ లిస్ట్ చూసి నాకు చాలా సంతోషం వేసింది ఏడెడ్ ఏడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఏదైతే అంటున్నానో ఇవాళ దానికి బలం కూడా చేకూరింది నా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లోక్సభలో క్లీన్ స్వీప్ చేయబోతాం ఈటల రాజేందర్ గారు గజ్వేల్కి పోయి కంటెస్ట్ చేస్తా అన్నట్టు కేసీఆర్ కి నడబుట్టింది ఆయన అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తాడు అనుకుని ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు అన్నారు దడగొట్టి పారిపోయి అక్కడి నుంచి కామారెడ్డికి వచ్చాడు
తొమ్మిది సంవత్సరాలు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేసి నేషనల్ పార్టీ అని బీఆర్ఎస్ పెట్టుకుని గజ్వేల్ ప్రజలని అవమానించినట్టు అంటే గజ్వేల్ ప్రజల మీద నమ్మకం లేనట్టు కేసీఆర్ ఇంత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడు ఇవాళ గజ్వేల్ నుంచి పారిపోయి మా ఉమ్మడి జిల్లా కామారెడ్డికి వచ్చింది ఇంకా జరగ ముందుకు రానుంది నేను నా పార్లమెంట్ కేవలం భయానికి గజ్వేల్ నుంచి పారిపోవడం జరిగింది అంటే ఎంత అభద్రత ఉన్నదో రాజకీయంగా కల్వకుంట్ల కుటుంబానికి దీన్ని బట్టి ఒక ముఖ్యమంత్రి మీ నేతలకే ఇంత అభద్రత ఉంటే ఇక వేరే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏం కాబోతున్నదో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఊహించుకోవచ్చు ఓకే ఇంకా ఇవాళ లిస్ట్ మొత్తం చూసిన నిజామాబాద్ పార్లమెంట్ లో దాదాపు అన్ని సిట్టింగ్ అభ్యర్థులకు ఇచ్చిండు పొరట్లలో తండ్రిని తీసేసి కొడుకు ఇచ్చిండు ఈ లిస్ట్ చూసి నాకు చాలా సంతోషం వేసింది ఏడేడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఏదైతే అంటున్నానో ఇవాళ దానికి బలం కూడా చేకూరింది నా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లోక్సభలో క్లీన్ స్వీప్ చేయబోతాం థ్యాంక్ యూ